ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రం. ఇదే కాలమున ప్రభుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ప్రభు మన ఎడలు చూపుతున్న కృపను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాలమున పునరుద్ధాన దినమున దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. 84వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నారు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు బలాభివృద్ధి కలుగజేయువాడు. ఆయన బిడ్డలు మరి వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇదే కాలమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అందరం దేవుని సన్నిధిలో కనబడదుముగాక. ఈ వాగ్దాన ప్రకారము మీరందరూ మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో కనబడి ప్రభుని ఆరాధించుదురుగాక. అదే రీతిగా మీరు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురుగాక. ఈ దినమంతా ప్రభు కృప మీకు తోడయుండి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అయ్యా ఇదిగో నిన్ను నమ్మిన బిడ్డలు అయ్యా నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో కనబడును అనే నీ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, నీ బిడ్డలు నాయన ఇదిగో బలాభివృద్ధి నొందుచు వారు ప్రయాణము చేయుచుండగా ప్రతి వారును నాయన సియోనులో నాయన నీ సన్నిధిలో కనబడి నిన్ను ఘనపరుచుదురుగాక. నీ సన్నిధిలో కనబడు వారు బలాభివృద్ధి నొందుదురుగాక. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.